రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు వీఆర్ఏలు ర్యాలీగా బయలుదేరి భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల జిల్లా కోశాధికారి రాగుల అశోక్ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని రాష్ట ముఖ్యమంత్రి ప్రకటించిన వీఆర్ఏల హామీలను నెరవేర్చాలన్నారు. 55 సంవత్సరాల పైబడ్డ వారి కుటుంబాలకు వీఆర్ఏ ఉద్యోగం ఇచ్చేలా కృషి చేయాలని, అర్హత బట్టి ప్రమోషన్లు కల్పించాలని వారు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల అధ్యక్షులు తిరుమల్, ఉపాధ్యక్షులు రంజిత్, జనరల్ సెక్రటరీ రమేష్, కోశాధికారి బత్తులబాబు, మంజుల, రోజా తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏల సమ్మె రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగ నిర్మాత గారికి మనం పూలమాల వేసి వెనుకపక్షం ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు గడిచిన అధిగతి లేకుండా పోయిన జీవోను వెంటనే తక్షణమే విడుదల చేయకుంటే రాబోయే రోజుల్లో మా యొక్క కార్యచరణ ఉధృతం చేస్తాము. ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాల కొనుక మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం.